మనకు మనకు మాత్రమే ఛాన్స్ ఉన్నటువంటి ఇదేంటంటే ప్రతి బూత్ కి బూత్ కమిటీ నియమించేటువంటి ఆస్కారం నియోజకవర్గం కూడా మెడిచల్ కాబోతుంది. ఎందుకంటే మనకు అంత రూరల్ కావచ్చు సెటిలర్స్ కావచ్చు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈవెన్ అక్కడక్కడ మైనారిటీ పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా మనం ఏదైనా కొంచెం కన్విన్స్ చేస్తే అయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి 100కు 100% బూత్ కమిటీలు వేసుకునేటువంటి ఆస్కారం ఉన్న నియోజకవర్గం కూడా ఇది రావాలని కోరుకుంటున్నాం. మూడోది ఏంటంటే మనం ఎలిజిబిలిటీ కోసం పరిగెత్తే పాకులాడే అక్కడ లేకుండా అన్ని మండలాలకు ఎలిజిబిలిటీ కమిటీస్ కూడా వచ్చే ఆస్కారం ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. నాలుగోది బూత్ కమిటీలు కావచ్చు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జ్లు కావచ్చు, అంటే మండల కమిటీలు కావచ్చు. నా ఒక్కటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం సీనియర్ మోస్ట్ లీడర్ ఉంటారు, అనేక సార్లు మండల అధ్యక్షులు చేసిన వాళ్ళు ఉంటారు, జిల్లా కమిటీలో జనసేనలు చేసిన వాళ్ళు ఉంటారు. లీడర్ల కొద్దువ లేదు, మండలంలో లీడర్ చాలా ఎక్కువ, నెంబర్ ఆఫ్ లీడర్స్ చూస్తే అన్ని పార్టీల కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే రేపు మీరు బూత్ కమిటీలు వేయబోతున్నారు కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ఎవరు టైం ఇవ్వగలరు, ఎవరు ప్రజలతో ఉండగలరు, ఎవరి ప్యాషనేట్గా పనిచేయగలరు ఆ క్రైటరీని బట్టి ఏమని చెప్పి నేను కోరుతా ఉన్నాం. ఇంతకుముందు మురళీ గారు ఒక మంచి సలహా చేసిన లోపల ఒకవేళ వాళ్ళు ఇప్పుడు 100 సభ్యత్వాలు చేసిన వాళ్ళకే క్రియాశీల సభ్యత్వం వస్తుంది, క్రియాశీల సభ్యుడు అయి ఉంటేనే బూత్ కమిటీకి ఎలిజిబిలిటీ మండల కమిటీకి ఎలిజిబిలిటీ అంటున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడెక్కడైతే కొంతమంది లీడర్లు చాలా పెద్ద లీడర్లు స్థాయి మంచిగా ఉన్నోళ్ళు కెపాసిటీ ఉన్నోళ్ళు గ్లామర్ ఉన్నోళ్ళు వెళ్తున్నారో వారు అన్నారు వారి పేరిట కూడా 100 సభ్యత్వాలు చేయించి వారిని కూడా మెయిన్ స్ట్రీమ్లో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నా. అయితే ఇక్కడ బూత్ కమిటీకి వచ్చినప్పటికీ ఏంటంటే చాలామంది సుముఖత వ్యక్తం చేయరు, యాగ్యది ఏం చేస్తానని అంత లీడర్ని అని చెప్పి సాధ్యమైనంత మేరకు ఉన్నంతలో గొప్ప లీడర్ని కనుక పెట్టుకుంటే మనకు మంచి ఎక్స్పోజర్ లీడర్ కనుక వస్తే డెఫినెట్గా ఆ ఊళ్ళో అరే ఎవరు బీజేపీ నాయకుడు అంటే పలాని ఆయన అని చెప్తే మనకు అడిషనల్గా కలిసి వచ్చే అవకాశం ఉంది. కన్విన్స్ చేయమని కోరుతున్నాం, వాళ్ళు రారు కానీ కన్విన్స్ చేయమని చెప్పి కోరుతున్నాం. లేదా వాళ్ళని కనీసం శక్తి కేంద్రాల ఇన్ఛార్జ్గానో లేదా మండల కమిటీలన్నా కొంచెం అకామిడేట్ చేసే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నాం. ఎవరెవరైతే సీనియర్లుగా ఉండి లైవ్ పాలిటిక్స్లో ఉండి ఇంట్రెస్ట్గా ఉంటారో అలాంటి వాళ్ళని ఏదో ఒక దగ్గర మాత్రం మనం అకామిడేట్ చేసి వాళ్ళ ప్రోటోకాల్ని కొంత కాపాడమని చెప్పి నేను అధ్యక్షుల వారికి కోరుతున్నా. అవసరమైతే కొంత ఎగ్జామ్షన్ తెచ్చుకోనైనా ఏమైనా 2, 3 ఇంకా ఏమైనా పదవులు లేదా ఇంకా స్పోక్స్ పర్సన్స్ పెట్టడం ఇంకో దాన్ని పెట్టడం చేసుకునే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నాను. అయితే ఇక్కడ పార్టీ కమిటీకి ఉండే ఇంపార్టెన్స్ మోర్చాలకు ఉండదు. జనరల్ మోర్చాలకు పోవాలంటే కొంత ఎజిటేట్ చేస్తూ ఉంటారు. నేను వింటున్నా లీడర్ కావాల్సిన వాళ్ళకు ఒక కార్డు కొట్టించుకునే అవకాశం చిక్కితే ఒక ప్రోటోకాల్ వస్తే ఒక్కొక్కసారి మెయిన్ లీడర్ల కంటే కూడా దూసుకుపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఇష్యూ ఏమైందంటే కొంత సందు దొరికితే గొప్పగా దూసుకుపోయే వాళ్ళు దాని ఇంపాక్ట్ తన ముద్ర వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మీరు సాధ్యమైనంత మేరకు పార్టీ కమిటీలో ఉండాలని కోరుకున్నప్పటికీ కూడా ఇంకా మిగిలిపోయినటువంటి గొప్ప గొప్ప నాయకులందరూ కూడా మోర్చాలలో మంచి స్థానాలలో ఉంచగలిగితే మంచిదని చెప్పి నేను అడుగుతున్నాను. ఫస్ట్ క్రైటీరియా నా మొట్టమొదటి క్రైటీరియా మీరు ఇప్పుడు రేపు బూత్ కమిటీలు కానీ శక్తి కేంద్రాలు కానీ ఆ పైకి కమిటీలు మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటంటే ఆ వ్యక్తి ఇంట్రెస్ట్గా ఉండాలి. నెంబర్ 1 బలవంతంగా కట్టబెట్టదు. మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటంటే బలవంతంగా కాకుండా ఇంట్రెస్ట్ ఉండాలి. నెంబర్ 1 నెంబర్ 2 పార్టీ పిలిపిస్తే మీటింగ్కి వచ్చినట్టు ఉండాలి. మనం వాళ్ళ కోసం వెతుకునే ఆయన రాడు, ఒక 4 మీటింగ్ రాలేదు కాబట్టి తీసేసే పది కాకుండా రెండవ అతి ముఖ్యమైన క్యారెక్టర్ ఏంటంటే తప్పకుండా మీటింగ్ రావాలి. ఇక బూత్ కమిటీ అయినా కూడా రాకపోతే ఇంకెవరు వచ్చే ఆస్కారం లేదు. బూత్ కమిటీ అతను ఎవరైతే పెట్టుకుంటున్నామో ఏ ప్రోగ్రాంలో కూడా వచ్చినట్టుగా చూసుకోమని చెప్పి కోరుతున్నాం. ఇక మండల స్థాయిలో ఉన్నటువంటి మండల లీడర్లు కానీ వీలైతే 100% ఓవర్ టైం లెక్కనే పనిచేసే ఆస్కారం ఉంటుంది గుర్తుపెట్టుకోండి. అంత టైం, అంత పేషెన్సీ, అంత ప్యాషన్ ఉండాలని మాత్రమే సెలెక్ట్ చేయాలి తప్ప మనం ముఖాలు చూసి సెలెక్ట్ చేయొద్దని చెప్పి కోరుతున్నాం. 4వది ఏంటంటే సాధ్యమైనంత మేరకు యునానిమస్గా ఇచ్చే ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఎక్కడ ఓట్లు జరిగి మళ్ళా
గ్రూపులు అయిపోయినాయి, ఈయన గ్రూపు ఆయన ఆయన గ్రూపు, ఇట్లాంటి పరిస్థితి లేకుండా చూడాలని చెప్పి కోరుతున్నా. 99.9% అదే పద్ధతి అవలంబించాలి తప్ప ప్రత్యక్ష మనం ప్రత్యక్ష ఎన్నికలకు పోయే పరిస్థితి రావద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాం. నాలుగోది ఏంటంటే, డెఫినెట్గా రేపు పార్టీ రాష్ట్ర స్థాయిలో గొప్పగా విస్తరించే ఆస్కారం ఉంది కాబట్టి, ఇక్కడ ఉంటుంటే చాలామంది నాయకులు రేపు రాష్ట్ర కమిటీలో కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి, రాష్ట్ర కమిటీ లేదా మోర్చాలకు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి, డెఫినెట్గా స్కోప్ పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి, ఇవాళ మనం ఇక్కడ ఉన్నటువంటి గొప్ప లీడర్షిప్ అనేది ఉన్నాం, మీకు మీరుగానే మేము రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నామని చెప్పి ముందే చెప్పుకొని దానిలోకి పోయే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నా. ఇవాళ ఇక్కడ పనిచేసే హోల్ టైమర్ లాగా అనుభవం ఉన్నటువంటి గొప్ప లీడర్షిప్ని పార్టీ ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేసేటువంటి ఆస్కారం ఉండదు, నా ప్రకారం ఉండదు కాబట్టి, డెఫినెట్గా వీళ్ళకెళ్ళి ప్రమోషన్ రావాల్సిందే, కొంతమంది రాష్ట్రంలో పోవాల్సిందే అని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నా. ఇంకొకటి ఏంటంటే, కొంతమందిని ఇప్పుడు మనకు పాత్రలు వచ్చింది, ఇప్పుడు చంద్రశేఖర్ మాజీ ఎంపీ గారు ఉన్నారు, బాలేష్ వచ్చిండు, తర్వాత మన మల్లికార్జున్ వచ్చిండు, కొంతమంది మైసాయి వచ్చిండు, కొంత నిడి మనకి ఆ సుదర్శన్ శామిర్పేటలు వచ్చిండు, 10-10 సంవత్సరాలు గోల్డ్ సీనా ఉన్నావా, ఇట్లా ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే కొంచెం మరి ఆ బూత్ లెవెల్కి పరిమితం చేయకుండా వాళ్ళ గతంలో ఉన్నటువంటి స్థాయి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మీరు కొంచెం మండల లెవెల్లో కనుక వాడుకుంటే మనకు పార్టీ ఎంత విస్తరిస్తే పార్టీ లీడర్షిప్ ఎంత విజిబిలిటీ ఉంటే, ఆ లీడర్కి ఫేస్ వాల్యూ కనుక గొప్పగా ఉంటే మనకు రేపు ఎన్నికల్లో చాలా ఈజీ ఉండే ఆస్కారం ఉంటుంది. అన్నిటికంటే నా స్వార్థం ఏంటండి, ఇక్కడ నేను తెల్లారితే ఇక మా అధ్యక్షుడు పొద్దున్నే మీరందరూ నాతో కలిసి ఉంటారు కాబట్టి చెప్తున్నా, ఇది మేడ్చల్ నియోజకవర్గం ఇది, నేను ఇక్కడనే ఉంటా. మనం దీపం కింద చీకటి కనబడతారు చూసినా అట్లా కట్ట కనబడద్దు, మనం అందరికీ వెలుతురిచ్చుకున్నాం, మనం కూడా వెలుతురులోనే ఉండాలని కోరుకుంటున్నాం, మరింత వెలగాలని కోరుకుంటున్నాం. మనది మేడ్చల్ నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఇతర నియోజకవర్గాలకు ఆదర్శవంతంగా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి, కన్నెత్తుకొని చూడదు. నాకు తెలిసి ఇక్కడ ఇప్పటిదాకా ఎట్లెట్ల ఎన్నికలని ఎట్ల లీడర్గా చలమనైనరు, ఎట్లా గెలుస్తున్నారు, వాటి పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంది. వాటి బ్రేక్ చేయాలంటే ఆ సంస్కృతి ఆ సాంప్రదాయాలు బ్రేక్ చేసి నా 20 ఏళ్ళుగా నా 30 ఏళ్ళుగా ఉన్నటువంటి నా పార్టీ క్యాడర్ నా లీడర్ రేపు సర్పంచ్ కావాలని రేపు ఎంపీటీసీ కావాలని చెప్పి తపన నెరవేరాలంటే దానికి ఒకటే ఒక మందు, మనం స్ట్రెంగ్త్ కావడం. మనం డబ్బులతో డీకోన్లు ఇవ్వాలను, డబ్బులతో రాజకీయాలు ఎల్లకాలం నడపలేవు. అలసిపోయింది మీకు తెలుసు కదా, మొత్తం దేశం లెవెల్లో జెండాకెక్కింది తెలంగాణ. ఏదైనా మీద ఎంపీ గెలవాలంటే గిట్లాట కదా, ఎమ్మెల్యే గెలవాలంటే గిట్లాట కదా అని చెప్పి జెండాకెక్కింది, అది మంచిది కాదు. ఈ పెరిగింది ఇక బాగా, అంటే టాలరేట్ చేసే పరిస్థితి లేదు ఇక, అది పెరిగింది, అది విరిగిపోయే ఆస్కారం ఉండదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఈ మధ్య మొన్న ఒక చర్చ జరుగుతాను, బాగా డబ్బునున్నాడు పెడతారట టీచర్లు ఎమ్మెల్సీకి అని చెప్పి చర్చ జరుగుతారు. టీచర్లు అందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని ఏమన్నాడు ఇక్కడ, అరే ఈ డబ్బులున్నలో ఇంకా మనం పోతున్నామంటే మనం అమ్ముడుపోయిన కింద లెక్క కట్టింది ఆ జనం, ఎట్లున్నది ఇది అని చెప్పి వాళ్ళకు వాళ్ళే మొదలుపడి, నో ఇది ఎక్కడో రాంగ్ పోతుంది, మన పతాల తగ్గిపోతుంది, మన విలువ మన గౌరవాన్ని భంగం కలుగుతుంది, ఎట్టి పరిస్థితిలో మనలాంటినే ఒకరిని పెట్టుకోవాలి, మనమే గెలిపించుకోవాలని చెప్పి టీచర్లు అంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఎప్పుడు కూడా ఈ కల్చర్ మంచిది కాదు, అందుకని అవన్నీ ఆ రుగ్మతలన్నీ పోగొట్టగలిగే శక్తి సత్తా రేపు మీరు చేసే సభ్యత్వాలు వేయగలిగే కమిటీల మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పి మనం చేస్తున్నా. 100% రేపు రాసిపెట్టుకోండి, మేడ్చల కనుక రేపైనా అయితే ఈచల నాయనగారు సొంత నియోజకవర్గాల్లో గిట్లైంది కదా అని రాసే ప్రమాదం ఉంటాయి. అందుకని మీకు మీరు నాకు మాత్రం నాకు విఐపీలే కనబడతారు, మీరు మేడ్చలు అంటే విఐపీలే కనబడే ఆస్కారం ఉంది, పార్లమెంటు పరిధిలో ఉంటుంటే వాళ్ళు కూడా విఐపీలే కనబడి ఉంటుంది కాబట్టి, డెఫినెట్గా ఉన్నంతలో మీరు చూస్తున్నారు 5 నెలలుగా నేను కూడా తిరుగుతున్నా, ఉన్నంతలో పనిచేస్తున్నా, ఒక నిమిషం కూడా వేస్ట్ చేయకుండా పనిచేస్తున్నా. మీరు కూడా టైం దొరికినప్పుడల్లా గ్రామాలలో మండలాల్లో అదే ఒరవడిని కొనసాగించి ఒక అజేయమైనటువంటి శక్తిగా ఈ మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్, రేపు కాబోయే 3 అసెంబ్లీ సెగ్మెంట్స్ గుర్తుపెట్టుకోండి, 3 అయితే ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్స్
జెండా మన దగ్గరేటువంటి పద్ధతి రావాలని చెప్పి కోరుతున్నాను.